లికర్ స్కామ్ లో 11 న కవిత విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న సిబిఐ రేపు జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన సమస్యల పరిష్కారంపై జిల్లా వాసుల ఆశలు ఐక్యత అభివృద్ధికి నిదర్శనం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు తక్కువ రేటుకు కొంటున్నారని ఆందోళన సమస్యలకు నిలయంగా వరంగల్ బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ లేక ప్రయాణికుల అవస్థలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లికర్ స్కామ్ లో 11న ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిబిఐ అధికారులు. 11న ఉదయం 11 గంటలకు కవిత నివాసంలో విచారణ జరపనున్నారు అధికారులు. 11న అందుబాటులో ఉండాలని ఈమెయిల్లో సమాచారం అందించారు. ఇవాళే కవిత స్టేట్మెంట్ ను సిబిఐ రికార్డ్ చేయాల్సి ఉంది, కానీ అత్యవసర పనులు ఉన్నందున తాను అందుబాటులో ఉండటం లేదంటూ సిబిఐకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. 11, 12, 14, 15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. దీంతో 11న ఉదయం 11 గంటలకు భేటీ అవుతామని మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు సిబిఐ అధికారులు. అదే రోజు లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. దీనిపై డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు రిప్లై ఇచ్చారు సిబిఐ అధికారులు, అప్డేట్స్ ఏంటి? పదకొండు తేదీన కవిత కోరినట్లుగానే కవిత 11, 12, 14, 15 ఈ నాలుగు డేట్లలో ఏ రోజైనా సరే విచారణకు ఎంక్వైరీకి వాళ్ళు వస్తే వాళ్ళు అడిగే సమాచారానికి సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాని నిన్న లేఖ రాసింది సిబిఐకి. అయితే ఈరోజు పొద్దుంతా కూడా సిబిఐ ఆఫీసర్లు కవిత రాసిన లేఖకు రెస్పాన్స్ రాలేదు కాబట్టి బహుశా వాళ్ళు డైరెక్ట్ విచారణకు వస్తారేమో ఈరోజే ముందు అనుకున్నట్లు వాళ్ళు ముందు కవిత సిబిఐ ఆఫీసర్లకు చెప్పినట్లుగా ఆరో తేదీన 11 గంటలకు రావాలని చెప్పి అనుకున్నారు కాబట్టి బహుశా ఈరోజే వస్తారేమో. సిబిఐ నుంచి ఇంకా ఏం రిప్లై రాలేదని ఒక చర్చ జరిగింది. పొద్దుంతా కూడా కవిత ఇంటి దగ్గర వస్తారేమో సిబిఐ ఆఫీసర్ అని ఒక హడావిడి కనిపించింది. కానీ సాయంత్రం కొద్దిసేపు క్రితమే 4:30 ఆ టైంలో సిబిఐ నుంచి రిప్లై వచ్చింది కవితకు మెయిల్ ద్వారా. 11వ తేదీన 11 గంటలకి విచారణకు రెడీగా ఉండాలి, ఆ రోజు మీ ఇంటికి వస్తాము, ఆ రోజు మాకు కావాల్సిన సమాచారాన్ని అడుగుతాము, తీసుకుంటామని సిబిఐ నుంచి ఒక నోట్ అయితే కవితకు అందింది. కవిత దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. మరి 11వ తేదీన 11 గంటలకు కవిత ఎమ్మెల్సీ కవిత ఓకేనా, ఆ రోజు బిజీగా ఉంటారా, ఆ రోజు వేరే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు 6వ తేదీన ముందు వాళ్ళు అనుకున్న ప్రకారం 6వ తేదీన 11 గంటలకు సిబిఐని తన ఇంటికి ఆహ్వానించింది కవిత. కానీ తర్వాత సిచ్యువేషన్ చూస్తే సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో 1-2 రోజులు మీటింగ్ తర్వాత ఫస్ట్ డే మీటింగ్ రోజు తర్వాతనే ఒక ఫిట్టింగ్ పెట్టినరు, మాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, తర్వాత కేంద్ర హోంశాఖ నుంచి ఇచ్చిన ఫిర్యాదు లెటర్ కావాలని. కానీ వాళ్ళు మళ్ళీ దాని కూడా రిప్లై ఇచ్చిండ్రు మెయిల్కు, మీకు కావాల్సిన ఎఫ్ఐఆర్ ఓపెన్ డాక్యుమెంట్ అది సిబిఐ వెబ్సైట్లో ఉంది, చూసుకోండి అని. అది చూసుకున్న తర్వాత మళ్ళీ 6వ రోజు ఇక బహుశా ముందనుకున్నట్లుగానే విచారణకు సిబిఐకి ఆహ్వానం పలికినరు కవిత కాబట్టి ఆ రోజు ఇంటికి వస్తారు. ఆ రోజు ఇదంతా కూడా ఉంటుంది, వివరణ ఇవ్వడము, విచారణ చేయడం ఇదంతా ఉంటుంది అనుకుంటే నిన్న ట్విస్ట్ ఇచ్చిన మళ్ళీ అసలు 6వ రోజు బిజీగా ఉంటున్నాం అంటే ఈరోజు బిజీగా ఉంటాం కాబట్టి నాకు మళ్ళీ డేట్స్ కావాలని మళ్ళీ 4 డేట్స్ ఆప్షన్స్ ఇస్తూ కవిత లేఖ పెట్టింది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఉన్నారు, బహుశా సిబిఐ వాళ్ళు వస్తారని వాళ్ళకు సమాచారం ఇవ్వాల్సి వస్తుందని ఉన్నారా, లేకపోతే లేఖకు రెస్పాన్స్ రాలేదు కాబట్టి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు అవైలబిలిటీ ఉంటే బెటర్, అవైలబిలిటీ లేకపోతే మళ్ళీ సిబిఐ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటుంది అని ఒక చర్చ, అలాంటి సలహాలతోన బహుశా కవిత ఇక్కడే ఉన్నారు. పొద్దున్నుంచి ప్రగతి భవన్ నుంచి కూడా ఎమ్మెల్సీ కవితను వాకప్ చేస్తూ ఉన్నారు. మీకు రిప్లై వచ్చిందా, సిబిఐ నుంచి రిప్లై వచ్చిందా చూడండి, చెక్ చేయండి రిప్లై వచ్చిందా ఏమొచ్చింది. రిప్లై రాకపోయేసరికి ఒకసారిగా టెన్షన్ క్రియేట్ అయింది టీఆర్ఎస్లో, వస్తారేమో సిబిఐ ఆఫీసర్లు దానికి
వివరణ ఇవ్వలేదు వాళ్ళు 11 12 14 15 ఆప్షన్స్ ఏవి తీసుకోలే కాబట్టి బహుశా ముందు అనుకున్న ప్రకారం ఈ రోజే వస్తారేమో అని పొద్దు నుంచి కూడా వెయిటింగ్ నడిచింది ఆ పొద్దు నుంచి కూడా ప్రగతి భవన్ నుంచి కూడా చాలా ఉత్కంఠగా ఫోన్ల ద్వారా సమాచారం సేకరించిండ్రు వచ్చిరా సిబిఐ నుంచి రిప్లై వచ్చిందా ఇటువంటి సమాచారం సేకరించే ప్రయత్నం చేసిండ్రు యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి జగిత్యాల వెళ్తారు ఎమ్మెల్సీ కవిత రేపు సీఎం కేసీఆర్ టూర్ ఉంది జగిత్యాలలో అక్కడ కలెక్టరేట్ ఓపెనింగ్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అక్కడికి వెళ్తారు ఈ రోజు మార్నింగే వెళ్తారని ముందు చెప్పినప్పటికీ సిబిఐ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు సిబిఐ వాళ్ళు ఒకవేళ క్లారిటీ ఇస్తే బహుశా వెళ్ళేవారేమో కానీ సిబిఐ నుంచి క్లారిటీ రాలేదు సిబిఐ వాళ్ళు వస్తారా క్లారిటీ లేదు సిబిఐ నుంచి ఏం వివరణ లేదు వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ పైన టీఆర్ఎస్ సిబిఐ నుంచి వాళ్ళకి ఏం మెయిల్ రాలేదు కాబట్టి పొద్దంతా కూడా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఉన్నారు అధికారులు వచ్చినప్పుడు అవైలబిలిటీ ఉండాలని బహుశా ఉన్నారు కానీ పొద్దు నుంచి వాళ్ళు రాలేదు లాస్ట్ ఫైనల్గా ఒక మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు 11వ తేదీన 11వ తేదీకి కవిత కన్సర్న్ కూడా చేయాల్సి ఉంటుంది సిబిఐ మీరు రాసిన లెటర్కి వాళ్ళు రెస్పాండ్ అయినా కూడా ఎమ్మెల్సీ కవిత కూడా మళ్ళీ 11వ తేదీన 11వ తేదీకి ఓకేనా లేకపోతే ఇంకా దానికి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా కూడా మళ్ళీ కవిత నుంచి ఒక కన్సెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైతే కవిత ఇంకా దానికి ఏం సమాధానం చెప్పలేదు బహుశా ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇక 11వ రోజు 11వ తేదీన 11వ తేదీకి సిబిఐ ఆఫీసర్లు రావచ్చు సమాచారం అడగొచ్చు తీసుకోవచ్చు అన్నవారు క్లారిటీ ఉంది కానీ ఇంకా మళ్ళీ 11 అంటే ఇంకా గ్యాప్ ఉంది ఇంకా 4-5 రోజులు టైం ఉంది కాబట్టి మళ్ళీ కవిత కరెక్ట్గా అంతకుముందు చెప్పినట్లు 6th అని చెప్పి మళ్ళీ 6th దగ్గర రాగానే 6th కాదు బిజీగా ఉన్నామని చెప్పినట్లుగా చెప్తారా లేకపోతే ఈరోజు సిబిఐ నుంచి వాళ్ళకు టైం ఇచ్చిండ్రు వీళ్ళు అడిగిన టైమే ఇచ్చిండ్రు కాబట్టి 11వ తేదీన 11వ తేదీకి విచారణకు లేకపోతే ఎవరిన ఇచ్చేందుకు సహకరిస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది బహుశా 2 రోజులు నిన్న మొన్న అంతకన్నా ముందు రోజు 3 రోజుల పాటు న్యాయ నిపుణులతో లీగల్ టీంతో సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్లో దీనికి సంబంధించిన రిహార్సల్స్ మీన్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు ఎట్లాంటి క్వశ్చన్స్కి ఎట్లా రెస్పాండ్ కావాలి మెయిన్గా ఈ ఫోన్ల డ్యామేజ్ ఫోన్లు డిశ్చార్జ్ చేసినారు 9 నెలల 10 ఫోన్లు వాడినని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నది కాబట్టి ఈ ఫోన్లకు సంబంధించిన విషయంలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు దానికి ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి సిబిఐకి దొరకకుండా లేకపోతే సిబిఐ అడిగే ప్రశ్నలకు స్టేట్ ఆన్సర్ ఎట్లా చెప్పాలి ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా లీగల్ టీమ్తోన కవితకు అన్ని సూచనలు సలహాలు అన్నీ కూడా ఇచ్చిండ్రు బహుశా అన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీని మీద లాగ్ చేసే ప్రయత్నం చేసిండ్రు 6th రోజు ఈరోజు ఒకవేళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇదే పొలిటికల్ బిజీ అని చెప్పిండ్రు ముందు పొలిటికల్ బిజీ కాబట్టి మేము 6th రోజు టైం ఇవ్వలేమని చెప్పిండ్రు కానీ 6th రోజు ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఉన్నారు బహుశా వాళ్ళకి ముందు అనుకున్న ప్రకారం వాళ్ళకి అవకాశం ఇస్తే ఈరోజు వచ్చేది ఈరోజు వాళ్ళు సమాచారం సేకరించే వాళ్ళు అయిపోయేది కానీ కావాలని దీన్ని ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతోనే బహుశా 6th వీలు కాదని చెప్పిండ్రా ఎందుకంటే ఒకవేళ నిజంగానే పొలిటికల్లో బిజీ ఉంటే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కూడా ఉండకూడదు జగిత్యాలలో ఉండాలి వాళ్ళు అనుకున్న ప్రకారం కవిత ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కావాలని దీన్ని ప్రొలాంగ్ చేద్దాం అనే ఉద్దేశంతో బహుశా దీన్ని డేట్స్ కావాలని ఎక్స్టెండ్ చేసినరా 11వ తేదీ 12వ తేదీ వేరే ఆప్షన్స్ ఇచ్చినరా సిబిఐకి అనేది కూడా తేలాల్సింది కానీ 11వ తేదీన 11వ తేదీకు సిబిఐ ఇచ్చిన సమాచారం వీళ్ళు అడిగిన వీళ్ళు రాసిన లెటర్కు వాళ్ళు రెస్పాండ్ అయినారు కాబట్టి ఇప్పుడు కవిత ఎట్లా రెస్పాండ్ అవుతారు దానికి వెల్కమ్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఏమైనా ఆప్షన్స్ పెడతారనేది చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ శివారెడ్డి. రేపు జగిత్యాల పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్కు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించి అనేక సమస్యలపై జిల్లా వాసులు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కతలాపూరు మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనుల పూర్తిపై సీఎం హామీ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాలను జిల్లాగా ప్రకటించిన తర్వాత 2వ సారి పర్యటనకు వస్తున్నారు సీఎం కేసీఆర్. 2వ సారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి రానేలేదు. రేపటి పర్యటనలో కొత్త కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలోని మోతేలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. జిల్లాలో సమస్యలపై కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. జగిత్యాల జిల్లాలోని అనేక మండలాల్లోని చెరుకు రైతులకు జీవనాధారంగా నిలిచిన మల్లాపూరు మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఈ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీని వేశారు. అయితే ఈ కమిటీని పరిశ్రమ భవితవ్యాన్ని ఎడూ తేల్చలేదు. దీంతో 2015 డిసెంబర్లో పూర్తి స్థాయి లాకౌట్ ప్రకటించారు.
రేపటి పర్యటనలో సీఎం కేసీఆర్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెరుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించినట్టయితే మరి వరికి బదులుగా మరి పంట మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల పక్షాన మేము ఒకటే కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీని మరి తెరిపించుకోవాల్సిన బాధ్యత మరి మీ మీద ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నా. కదలాపురం మండలంలోని కలికోట గ్రామం వద్ద సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి కదలాపురం మండలాలతో పాటు ఇతర ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ చెరువును నింపడానికి కాలువలు తవ్వి మధ్యలో ఆపివేశారు. 204 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభించినా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నీటిని గ్రావిటీ ద్వారా కష్టమని తెలిసి ఆ తరువాత ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం నుండి వెళ్తున్న వరద కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఈ చెరువు నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో అంచనా వ్యయం 500 కోట్లతో మరోసారి రీడిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా మేడిపల్లి కతలాపూర్ మెట్పల్లి మండలాల్లోని 43,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. సూరమ్మ చెరువుపై సభ వేదికపై నుంచి సీఎం ప్రకటన చేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ ఇంజనీర్లు గాని ఇక్కడ లీడర్లు గాని ఇక ప్రగతి భవన్ చుట్టూ గిరాగిరా తిరిగిరు గాని ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేరు. అక్కడ చేసిన ఏదైతే ఆ ప్రాజెక్టుకు విడుదల చేసిన ఆ డబ్బులు ఏమైనాయో ఆ వాటిని కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఈ జిల్లాకు వస్తున్నావా అని రైతులు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేసి సూరమ్మ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి చేయాలని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగిత్యాలలో జిల్లా నుంచి గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్లిన కార్మికులు అనేక సార్లు ఏజెంట్ల చేతిలో మోసపోవడం, అక్కడే అనేక కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు తెప్పించలేని దుస్థితిలో ప్రవాసీలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడం, గల్ఫ్ కార్మికులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వద్ద సరైన పాలసీ లేకపోవడం పట్ల అనేక ఆందోళనలు సాగుతున్నాయి. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని టీఆర్ఎస్ తన ఎజెండాలో పెట్టినా ఇప్పటి వరకు అమలు చేయలేదు. సమస్యకు సీఎం పరిష్కారం చూపాలంటున్నారు విపక్షాల నేతలు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో హామీ దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి గల్ఫ్ కార్మికుల కళ్ళల్లో ఆనందం చూడాలని మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు మనకు మాట ఇచ్చిండు బిడి కార్మికులకు ఇస్తానని, ఆ మాట కూడా ఇంక ఇది వరకు అమలు చేయలేదు. కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము ముట్టడి చేసినాం. ఎందుకంటే బిడి కార్మికులకు సమస్య ఏంటంటే పిఎఫ్ ఉన్న వారికి 2,000 పింఛను అస్తలేదు. కొందరు కష్టం కొందరు కదా, మొత్తం మంది కార్మికులకు బీడి కార్మికులకు అందరికీ 2,016 పింఛను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. స్వయంగా దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ దరఖాస్తులన్నీ పరిశీలించి వెంటనే ఉత్తర్వులు జారీ చేసి బహిరంగ సభలు ప్రకటించాలని చెప్పి బీడి కార్మిక సంఘం ఏటీస్ పక్షాన బీడి కార్మికుల తరఫున మేము కోరుతా ఉన్నాం. జగిత్యాల జిల్లా పరిధిలోని ప్రధాన ఆలయాలైన కొండగట్టు ధర్మపురి ఆలయాల అభివృద్ధిపై సీఎం గతంలో అనేక హామీలిచ్చారు. యాదాద్రి తరహాలో జిల్లాలోని 2 ప్రధాన ఆలయాలని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కొండగట్టు ధర్మపురి ఆలయాలను మాస్టర్ ప్లాన్ అమలు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఈ 2 ఆలయాలు అభివృద్ధి చెందలేదు. కొండగట్టులో ఇప్పటికీ భక్తులు బస చేసేందుకు అవసరమైన గదులు కూడా లేవు. కొండగట్టుపైకి వెళ్లేందుకు ఘాటు రోడ్డు అభివృద్ధి నోచుకోలేదు. రోప్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, వికలాంగులైన వారిని ఆదుకోవాలన్న డిమాండ్లతో ఇటీవలే బాధితులు ఆందోళన చేశారు. వీటితో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన వెల్గటూరు మండలం చేగ్యం గ్రామంలోని 135 కుటుంబాలకు పరిహారం ఇంకా రాలేదు. 17 సంవత్సరాలుగా ముంపు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. చాలా కాలం తర్వాత జగిత్యాల పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలు పరిష్కరిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల పర్యటన ముగించుకుని రేపు రాత్రికి కరీంనగర్ రానున్నారు సీఎం కేసీఆర్. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో బస చేరున్నారు. ఎల్లుండి కరీంనగర్ వి కన్వెన్షన్లో జరిగే మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు ప్రోటోకాల్ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కొత్త గెస్ట్ హౌస్ పనులను గంగుల పరిశీలించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను సీఎం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
దేశ అభివృద్ధికి అంబేద్కర్ మార్గం అనుసరణీయమన్నారు మంత్రులు నేతలు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో నివాళులర్పించారు నేతలు. రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. కొంతమంది కేసీఆర్ అంటే కోపంతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేయర్ గుండు సుధారాణి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు భారతదేశం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతున్నది. దళితులకే కాదు, అన్ని వర్గాలకు ఆరోగ్య దైవం. ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, మేము అందరం కూడా ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు ఉన్నా, మంత్రులున్నా, ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేద్కర్ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అంబేద్కర్ స్ఫూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేస్తున్న నేత కేసీఆర్ మాత్రమే అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజల్ని ఐక్యంగా కలిపి నడపడానికి వందల వేల సంవత్సరాలైన ఈ దేశం ఐక్యంగా నిలిచి ఉండడానికి కావలసిన పద్ధతుల్లో అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన వాడు బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని అంబేద్కర్ ఆలోచనలను అక్షరం అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. అంబేద్కర్ బాటలోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. రాజ్యాంగంతోనే పేదలకు న్యాయం దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె. మాకు అవకాశం వచ్చినాయి, ఇవాళ నిలబడగలిగినామంటే నిజంగా మాకు ఈ జాతికి వరం ఇచ్చిన దేవుడు, అనేక మందికి స్ఫూర్తినిచ్చిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ, వారి ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకొని ముందుకు పోతూ ఈ రాష్ట్ర పాలన సాగాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. అంబేద్కర్ వల్లే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు చట్టపరంగా న్యాయం జరుగుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు. బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం దళిత సంఘాల ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరంతరం పేద ప్రజలు, దళితుల కోసం పోరాటం చేశారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు కాటే సూర్యనారాయణ, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర చదివితే వారు నిరంతరం పేద ప్రజలకు, దళితులకు గురించి కొట్లాడడం జరిగింది. అన్ని వర్గాలకు వారి సమస్యలు అర్థం చేసుకొని ఆ సమస్యల గురించి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తే దేశ ప్రజలకు మంచిదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా షాపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రస్తుతం కొందరు రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారని, దళితులకు పేదవారికి న్యాయం జరిగినప్పుడే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ప్రతి దళితుడికి సొంత ఇంటితో పాటు ఉద్యోగం ఉన్నప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అన్నారు. ఆయనకు నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించడం అంటే ప్రతి దళితుడు సొంత ఇంట్లో ఉండడం, ప్రతి పేదవాడు, ప్రతి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం, కులమతాలకు అతీతంగా ఈ దేశం ముందుకు పోవడమే ఆయన కోరిన కోరిక, ఆయన రాసిన రాజ్యాంగం. అన్ని జిల్లాల్లోనూ అంబేద్కర్కు నివాళులర్పించారు పార్టీలు, దళిత ప్రజా సంఘాల నేతలు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా కొందరు దళిత బంధు వారి బంధువులకే ఇస్తున్నారంటూ ఇండైరెక్ట్గా రాజయ్యను ఉద్దేశించి కామెంట్ చేశారు శ్రీహరి. నిన్న కడియంపై కౌంటర్ అటాక్ చేసిన రాజయ్య ఇవాళ మరోసారి విమర్శలు చేశారు. దళిత బంధు పారదర్శకతోనే ఎంపిక చేస్తామని రిప్లై ఇచ్చారు. తాటాకు చప్పులకు భయపడేదే లేదన్నారు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మొదటి విడత దళిత బంధు ఇచ్చిన 100 మందిలో అనర్హులెవరో చెప్పాలన్నారు. ఊపిరి పోయేలేపు దళితుల్ని లక్షలాధికారులను చేసే బాధ్యత తనదేనన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో రాజయ్య మాట్లాడారు. కేసీఆర్ గారిని చూస్తే భరోసా, రాజన్నని చూస్తే భరోసా ఉండాలి. నేనేమంటున్నా, నా ఒంట్లో ఊపిరి పోయే లోపు మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేసే బాధ్యత నాది. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు, వండి పెట్టడానికి కేసీఆర్ ఉన్నాక వడ్డించడానికి నాకేంది. ఎలాంటి వాళ్ళు మధ్యలోకి వచ్చినా కూడా జాంతానై
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాతి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. ఈ జాతిలో పుట్టిన బిడ్డ అందరికీ రావాలనుకోవాలి కదా. ప్రజాపతులు ఇలా ఉన్నారు కొందరు ప్రజాపతి అంటే ఇప్పుడు ఆయన వద్దంటుండే ప్రజాపతులు, ఆయన దగ్గర ఉన్న ప్రజాపతులు ముందు చేతులు లేబట్టాలి. మాకు వద్దాను దళిత బంధు మాకు వద్దంటే తప్పకుండా ఇయర్ కేసీఆర్ గారు. కొందరు కష్టపడ్డ వాళ్ళకి వస్తాయి, కొందరు ప్రజాప్రతిలో కూడా వస్తుంది, కొందరు అనామకులు ఇవ్వలేదు. ఒక ఏమంటారు లాటరీ తీసినామని కాళ్ళకి వెళ్ళి ఆ వరకే పరిచయం లేని వాళ్ళకి కూడా మొన్న బంద్ ఇచ్చినాం. ఒక్కసారి వందలో ఈయన అరుడు గారు ఒక్కడి పేరు చెప్పాడు. వాళ్ళు వీళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారు. అవగాహన ఉండా అవగాహన లేక నాకు తెలియదు. కేసీఆర్ మా అధినేత, ఆయన అడుగు జాడల్లో పాటలో ఉన్న వాళ్ళందరం కూడా నడవాల. ఈరోజు ఎస్సీలో ఉన్న 59 కులాల హుజురాబాద్ లో ఎవరెవరికి ఇచ్చిండు, అందరికి కుల వివక్షను అనుభవించారు. అట్లాగే నా జాతి బిడ్డలందరూ కూడా అనుభవించారు. కాబట్టి ఈరోజు వడ్డీ లాంటిది కేసీఆర్ గారు అందరికీ. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. చందుర్తి మోత్కురావుపేట రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. భీమారం మండల కేంద్రం నుంచి మోత్కురావుపేట గ్రామం వరకు పాదయాత్ర చేశారు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు నేతలు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చాలా దూరం తక్కువయ్యే విధంగా సౌకర్యంగా ఉండే ఈ రోడ్డు నిర్మాణం లోపల శాసనసభ్యుడి వైఫల్యం వల్లనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదనే మాట మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యుడు ఇక్కడి నుంచి ఎంపిక అయిన తర్వాత ఇటువంటి సమస్యల పట్ల కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఉండి ఈ సమస్యలు అనేటువంటి ఏమి కూడా ఆయనకి తోయనట్టుగా ఉండేటువంటి పరిస్థితిని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు జగిత్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నటువంటి కొత్త డిమాండ్లు కాదు. మీరు వేములవాడ రాజన్నకు 100 కోట్లు ఇస్తా అన్నారు, దానికి సంబంధించి ఏమైందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఎన్నికలకు ముందు 2018 ఎన్నికలకు ముందు చేసి ఇయర్ వరకు కూడా దాన్ని ఆశలేదు చూసలేదు. ప్రతి నెల 22వ తారీఖు నాడు మేము మీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేసే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గత 50 నుంచి అయినా కూడా చలనం లేదు. అదేవిధంగా మేడిపల్లిలో జూనియర్ కాలేజీ కొరకు అనేక సందర్భాల లోపల ఇక్కడటువంటి విద్యార్థులు యువకులు డిమాండ్ చేసినారు. అది కూడా మీకు ఎక్కడ కూడా ప్రభుత్వానికి మరి దానికి పడతలేదు, అసలు పడతలేదు. ఎటువంటి సమస్య అనేకం ముంపు గ్రామాలకు సంబంధించి వేములవాడ రాజన్న తంతెల మీదుగా 504,000 రూపాయలు ఇస్తామన్నటువంటి అంశం కావచ్చు. ఇక్కడ సమస్యలు వదిలిపెట్టి ఇక్కడ రైతులు వదిలిపెట్టి 20 పంజాబ్ల రైతులకు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితితో, హర్యానాల పైసలు ఇచ్చేటువంటి పరిస్థితితో, బీహార్ల పైసలు ఇచ్చే పరిస్థితిలో చేసుకోండి. కానీ ఈ ప్రాంతంలో మీరు ముఖ్యమంత్రిగా కావడానికి, ఈ ప్రాంతం నుంచి 3 సార్లు తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అంశాన్ని మరవత్తని సందర్భంగా జగిత్యాల పర్యటనగా మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు దేవరాజపల్లి రైల్వే లైన్ కింద ల్యాండ్ కోల్పోయిన బాధితులు. తమకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఇతరులకు కేటాయిస్తున్నారని ఆందోళన చేశారు. మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన సర్పంచ్ రమేష్పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. సర్పంచ్పై నమోదైన కేసులు ఎత్తేసి ప్రభుత్వ స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని రామడుగు ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. మాకు ఇద్దరు పాపలు, ఇవరికే మా అత్తమామ కట్టుకున్న పక్క పంటే జాగు ఉంటే మా పెళ్లిలైనాక అట్లా కట్టుకున్నాం మేము. మా రెక్కల కష్టం మీదనే అప్పులు కూడా ఉన్నాయి మాకు. అయినా కానీ మళ్ళీ మా రైలు కింద పోతున్నా మీకు సరైన న్యాయం చేస్తా అని రోడ్ కడ జాగా చూపించారు. చూపిస్తే మళ్ళీ అప్పుడు జాగ పోతుందమ్మా మీకు ఎల్షాలలో ఇస్తామని అంటే మాకు అద్దు మా ఊళ్ళో మేము ఉంటామంటే లేదమ్మా ఇక్కడ లేదు మీ ఊళ్ళో చూపిస్తే ఇస్తామని అన్నాడు ఆర్టీఓ సార్. అయినా కానీ సరే అని అక్కడిది ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు రోడ్ కింద పోయేది ఉంటుందని మాకు తెలిసినాక మొన్న ఓలకు మన విలేకరులకు ఇస్తామంటే మేము ఎట్లా అని ఇస్తామని మేమే గొడవ పెట్టుకున్నాం. సర్పంచ్ సాబ్ ఏం అనలేడు ఆ రోజు, వాళ్ళతో మేమే మాట్లాడుకున్నాం, మేమే అన్నాం. కానీ అట్టిగా సర్పంచ్ సాబ్ మీద కేసు కూడా బుక్ చేసారు. ఇప్పుడు ఆయన గురించి వచ్చినాం. కానీ మాకైతే సరైన న్యాయం చేయాలి, ఎవ్వరైనా సరే కానీ దయచేసి మాకు న్యాయం చేయాలి. అందరికి ఆడపిల్లలే మా బతుకులు, మా ఇండ్లకి వచ్చి చూడుర్రి. ప్రభుత్వం రైల్వే కింద భూములు ఇండ్లు వేయని వాళ్ళకు ప్రభుత్వం భూమి కేటాయించింది. భూమి కేటాయిస్తే ఆ భూమి యొక్క 18 మంది కుటుంబాలు భూమి కోల్పోయారు. వాళ్ళకు ఆర్డీఓ గారు వాళ్ళు వచ్చి వెల్చాల గ్రామంలో భూమి చూపెట్టినారు. వెల్చాల గ్రామంలో భూమి చూపెడితే ఆ వెల్చాలకు సంబంధించిన సర్పంచ్ కానీ వాళ్ళ ఊరోళ్ళు కానీ మా గ్రామంలో అద్దు మీరు మీ గ్రామంలో కొమ్మని చెప్పి అక్కడ భూమి చూపెడితే అక్కడికి ధర్మేశారు. ధర్మేసిన తర్వాత ఆర్డీఓ గారు ఇక్కడ మాకు దేశారిపల్లిలో 383 సర్వే నెంబర్ల ఎకరం 10 గుంటల భూమిల రైతు వేదిక నిర్మించడం. రైతు వేదిక అక్కడ ఇంకా పోంగా ఇంకా 30 గుంటల భూమి ఖాళీ స్థలం ఉన్నది.
అది కూడా ఈ మన రైల్వే బాధితులకు కేటాయించాలని ఆర్డీఓ గారికి జేసీ గారికి వినవించుకున్నాం. వారు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఎన్హెచ్ అది సంబంధించిన రోడ్డు పోతుందని చెప్పి ఎన్హెచ్ రోడ్డు పోతుందని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మేము మొన్న తీరా తెలుసుకునేది అంటే ఇప్పుడు ఈ సైడ్ నుంచి రోడ్డు పోతలేదు, వన్ సైడ్ నుంచి రోడ్డు పోతుంది, లెఫ్ట్కి వెళ్ళి రోడ్డు పోతుంది, రైట్ సైడ్ నుంచి రోడ్డు పోతలేదు. కాబట్టి ఆ స్థలం ఒక కేటాయించాలని చెప్పి మళ్ళీ మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం. కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మార్కెట్లో పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు వ్యాపారులు. సిండికేట్గా మారి తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీసరుకు ముందు 12,000 దాకా ధర పలికిన పత్తికి ఇప్పుడు 8,200 కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ రేట్ కంటే తక్కువకు పత్తిని కొంటూ రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ మొదట్లో క్వింటా పత్తికి 9,000 రేటు పలికింది. మార్కెట్కు పెద్ద ఎత్తున పత్తి వస్తున్న టైంలో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు సిండికేట్ అయ్యి ఇట్లా చేస్తారు, వాళ్ళు మొత్తం రైతుల్ని ఆటాడుకుంటారు. గంట గంట ఎందుకు చేస్తారు అర్థమవుతుంది. మరి వాళ్ళని పట్టించుకుంటారు ఎవరు? 9,000 ఉండే, 9,086 ఉండే, ఇప్పుడు 82 వచ్చింది. అవి అట్ట చేస్తారు వీళ్ళు రోజు కింద రోజు కింద రైతులు. అంతకుముందు తెచ్చిన 86 పట్ట తప్పు 8,600 అమ్మినప్పుడు 8,400 వేసారు మళ్ళీ అక్కడ పోయినాక మిల్లులో. ఈరోజు 82 వేసింది, మళ్ళీ 200 ఇస్తారు అడిగినాక. మార్కెట్ కు రోజు 2,000 క్వింటాల పత్తి వస్తోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తిని 8,200 రేటుకు కొంటున్నారు. మార్కెట్ లో ఆర్తిదారులు ఖరీదుదారులు ఒక్కరే కావటంతో నష్టపోతున్నామంటున్నారు రైతులు. దిగుమతి కోసం మిల్లు దగ్గరకు వెళ్లిన తర్వాత పత్తి సరిగా లేదంటూ క్వింటాల్కు 200 వరకు ధరలో కోత పెడుతున్నారని చెబుతున్నారు. సగం పత్తి దించిన తర్వాత విజయం చెప్పటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పిన రేటుకే అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పాలక వర్గం లేకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. మిల్లుకు పోతే మళ్ళీ అక్కడ ఇది మంచిగా లేదు, ఇష్టమైతే తీసుకో, లేకపోతే వేసుకో. మళ్ళీ 100 రూపాయలు 200 అక్కడ కట్ చేసుకో. మళ్ళీ అది సగం మించుకున్నాక ఇందులో మంచిగా లేదమ్మ, ఇది మంచిగా లేదు, ఇష్టమైతే నీ లేకపోతే కొంచెం అంటారు అక్కడ. ఇక మేమేం చేస్తాం సార్, మళ్ళీ ఆడ పడేసుకోవడే కదా, మళ్ళీ మాకు ట్రాలీకి రాయి మనుషులకి రాయి అంటే మళ్ళీ మాకు ఇబ్బంది కదా. ఇక వాళ్ళు అన్నగాడికి మళ్ళీ ఇచ్చిపోవడే అక్కడ, మళ్ళీ వస్తారు మా పాట పాడతారు తీసుకుంటారు పోతారు, అంతే మనం ఆడ చేసేదే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్లో 4 లక్షల పైగా ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈసారి భారీ వర్షాల వల్ల పత్తి ఎదగకుండా మొక్క దశలోనే రోగాల బారిన పడింది. ఈ వర్షాకాలం సీజన్ అంతా వానలు పడుతూనే ఉండటంతో పూత పిందెలు రాలిపోయి దిగుబడి తగ్గింది. ఎన్నో కష్టాలు పడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు దోచుకుంటున్నారని మండిపడుతున్నారు రైతులు. సీసీఐ పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందంటున్నారు. అప్పుడు 14,500 రూపాయలు అయింది, ఇవాళ ఎంత అయింది అంత కొడితే ఇప్పుడు 82,000 అయింది. గత సంవత్సరాల నుంచి వీళ్ళందరూ అది చేసి ఇప్పుడు ధర మొత్తం డౌన్ చేసి పారేసింది. డౌన్ చేసిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తారో ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదే ఆసాములు, ఇట్లా నష్టపోవడంటే ఇదే ఘోరంగా నష్టం అవుతుంది మాకు. ఏం ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళకు 350 ఇచ్చి స్కూళ్ళు ఏరిస్తారు, ఏరిస్తే మాకు అలా ఎంత నష్టం ఘోరంగా నష్టం అవుతుంది. గత ఏడాది సీజన్ ఎండింగ్ ధరతో చూస్తే 4,000 వరకు నష్టపోతున్నామంటున్నారు రైతులు. వ్యాపారులు సిండికేట్ కావటం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. 3 రోజుల పాటు జరిగే సైన్స్ ఎగ్జిబిషన్లో 350 ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు నిర్వాహకులు. Inspire and also Jawaharlal Nehru Science Exhibition, and this was the 50th year which we are celebrating, and I'm very so proud and proud of this, and many of my friends are also coming. So many people are giving their opinions and views on their projects, and they are very inspiring to everyone, and so many people are also coming to visit us, and we are sharing our knowledge to everyone, and I hope my projects and also all our projects will help to this society very much.
అండ్ ఆల్సో దిస్ 50th సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ డెవలప్స్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో విల్ విత్ టోటలీ ఇంక్లూడెడ్ విత్ ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఐ హోప్ దిస్ విల్ బికమ్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్. ఇక్కడ వివిధ స్కూల్స్ నుంచి అందరూ పిల్లలు మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. ఇలాంటివి పిల్లల్లో ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుంది, సైన్స్ పట్ల నాలెడ్జ్ పెరుగుతుంది. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని బయట ఎలా యూజ్ చేసుకోవాలి, డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి, దీంట్లోంచి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ప్లస్ వాళ్ళ స్టడీని, వాళ్ళ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని వాళ్ళు ఎలా డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవాలో అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. బాసరా IIIT క్యాంటీన్లపై ఎన్నలేని ప్రేమ చూపిస్తుంది ప్రభుత్వం. గడువు ముగిసినా 3 క్యాటరింగ్ సంస్థలను యథావిధిగా కొనసాగిస్తుంది. తరచూ ఫుడ్ పాయిజన్, భోజనంలో నాణ్యత లేకపోవడం, ఆహారంలో కప్పలు లాంటివి వచ్చాయని ఎన్ని ఆరోపణలు చేసినా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. నిర్మల్ జిల్లా బాసరా IIIT విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా, రాష్ట్ర గవర్నర్, మంత్రులు ఎన్నిసార్లు పర్యటించినా మెస్ల తీరు మారడం లేదు. మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు పర్యటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనంపై హామీలు ఇచ్చినా పద్ధతుల్లో మార్పు లేదు. చాలాసార్లు ఫుడ్ పాయిజన్ అయినా కూడా మెస్ల యాజమాన్యాలను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్యాంటీన్ల నిర్వహణ వెనక అధికార పార్టీ అగ్రనేతలు ఉండటంతోనే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ సస్పెన్షన్ కానివ్వండి, రిమూవల్ కానివ్వండి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. సపోజ్ నాసిరకం భోజనం అన్నారు, ఆ రోజు అన్ని తీసేసి లాక్ చేసేసాం, చేసి ఎవ్రీ డే చెక్ చేస్తున్నాం. అలాగే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పెట్టాం, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు, ఎంతమంది తిన్నారు, దాని మీద ఖర్చు ఎంత అవుతుంది. ఒకవేళ ఖర్చు తగ్గితే మనం మెస్ వర్కర్స్, మెస్ కాంట్రాక్ట్ని తగ్గిస్తాం. ఈసారి అన్ని బ్రేక్ చేసి ఇవ్వకుండా 8,500 లీడింగ్ సప్లయర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ అండ్ మంచి క్వాలిటీ వెండర్స్ని తీసుకురావాలనుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ల్యాబ్ రిపోర్ట్ రాలేదు, అలాగే నాకు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అలెజ్డ్ ఫుడ్ పాయిజనింగ్ అన్నాం మనం. అయితే వితౌట్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరి మీద కూడా చర్య తీసుకోవడానికి మనకు అథారిటీ, ఎందుకంటే మన పరిధిలో పనిచేస్తాం, ఎందుకంటే ఇది ఒక యూనివర్సిటీ, రూల్స్ అండ్ రెగ్యులర్. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి మన ప్రయత్నం. ఈ కొటేషన్స్ బట్టి, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కూడా మంచి రకం ఫుడ్, క్వాలిటీ ఫుడ్ మెను కూడా ఈ మెస్ కమిటీస్ ద్వారా చేస్తాం. సో మీరు వచ్చి రానున్న 45 రోజుల తర్వాత మెస్ కమిటీస్ ద్వారా ఫుడ్ మెను తయారవుతుంది, వార్డెన్స్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది, టీచర్స్ ద్వారా టెస్టింగ్ ఉంటుంది, అంటే డైలీ తింటారు, డైరెక్టర్ ద్వారా ఓవరాల్ పర్యవేక్షణ. ఈ ఏడాది భోజనం చాలా సార్లు వికటించి వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 7న భోజనంలో కప్ప కనపడింది. తర్వాత 4 రోజులకే మార్చి 11న ఫుడ్ లో పురుగులొచ్చాయి.
కేటీఆర్ ఇచ్చిన హామీ అలానే ఉంది. మళ్ళీ నవంబర్ లో ఏదో ఒక టైంలో వస్తాం, వచ్చి మీ అందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చే బాధ్యత మాది, వెంటనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. 3 కోట్ల రూపాయలతో ఒక చక్కటి మినీ స్టేడియం కూడా అవుట్డోర్ స్పోర్ట్స్కి అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే నేను చెప్పినట్టు ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్, 1000 కంప్యూటర్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్ చేస్తాం, అది కూడా మీ చేతుల్లో పెడతాం. 50 అదనపు తరగతి గదులు, 50 అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకోసం, మోడర్న్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఫర్నిచర్, అది కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర గవర్నర్ సైతం IIIT విద్యార్థుల సమస్యలు తెలుసుకుని మంచి భోజనం పెట్టాలన్నారు. కుళ్లిన కూరగాయలు, గుడ్లు, నాసి రకమైన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా 3 క్యాంటీన్లలో ఎక్కడా శుభ్రత పాటించటం లేదన్నారు. IIIT మెస్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు దారితీసింది. అయినా అక్కడి సిబ్బంది తీరు మారడం లేదంటున్నారు పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.